कावल नियोजकवर्ग कावल पटण प्रभुत् स्थलाली कब्जा गुरी प्रभुत्थलो एमआरओ इच्छारन गतम रिटायर्ड एमआरओ पेर मीद दंग पटा नकिली पटा सृष्टि एपड़ो चनी बालकृष्ण रेड्डी गारु 92 लो रिटायर्मेंट 2023 इप्पुडु 20 संवत्सराल वयसु उन्न व्यक्ति 92 रिटायर्ड अयिपोयिन बालकृष्ण रेड्डी पट्टा इस्तारु अटुवंटि ओक सृष्टिकि प्रति सृष्टि चेस्तू ई रोजु कावललो कब्जादारुल हवा सागुता उंदि इक्कड बुडंगुंट कालनीलो चूस्ते ई बुडंगुंट कालनीलो गतंलो इक्कड ई లేఅవుట్లు లేఅవుట్లు వేసి ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్న వారు ఉన్నారు వాళ్ళలో ముఖ్యంగా ఇక్కడ ఈ లేఅవుట్లు వేయడంలో కీలకంగా ఇక్కడ గతంలో బీజేపీ పార్టీ వారైతేమి అదే విధంగా ఇక్కడ ఒక కృష్ణమూర్తి అని చెప్తా ఉన్నారు ఆయనే కాకుండా టౌన్ లో చాలా మంది ఉన్నారు ఈ ఏరియాలోకి వచ్చి వాళ్ళలో కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో ఇక్కడ పని చేసిన అధికారులు వాళ్ళ నకిలీ స్టాంపులు ఇవ్వడంలో గాని ఈ పట్టాల తయారులో వాళ్ళ సహకారం గాని ఇది చాలా ఉంది ఎప్పుడు చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద ఇప్పుడు పట్టాలు సృష్టించడం ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వీళ్ళకు దొంగ పట్టా తయారు చేస్తారు కొన్ని సందకాలు చూస్తాం అసలు ఆ ఎంఆర్ఓ ఎవరో తెలియదు గ్రీనింగ్ ఉంటది ఒక రౌండ్ సీల్ ఉంటది వీట్ల మీద అదే విధంగా ముసునూరు ఇంద్రమ కాలనీ గాని ముసునూరు ఆ చంద్రబాబు నాయుడు కాలనీ గాని ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని కబ్జా కోరులు వారి సొంత పట్టాలు వాళ్ళ ఎంఆర్ వాళ్ళు ఆర్డీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పట్టాలు తయారు చేసి ఆ పట్టాల తోటి వాళ్ళ స్టేకి వెళ్తారు వాళ్ళు న్యాయవంతుల్లాగా ఎందుకంటే ఇది రెవెన్యూ ఆఫీసులో రికార్డులు లేవు రెవెన్యూ ఆఫీసులో రికార్డులు లేవు కాబట్టి వీటిని మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్తా ఉన్నారు ఇది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా ఈ పట్టాల తయారులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తాను ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్కి అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఈ స్థలం మాది మా పట్ట అని చెప్పని ఆ పోలీసు వారు రెవెన్యూ వారికి రాస్తే రెవెన్యూ వారు మా రికార్డులో లేదు ఇది నకిలీ పట్ట అని చెప్పినా కూడా దాని మీద యాక్షన్ లేకుండా పోతుంది యాక్షన్ లేకుండా పోవడమే కాదు దీనికి అంతం జరగాలంటే ఈ పట్ట ఎక్కడ తయారు చేశారు ఎవరు తయారు చేశారు ఈ పట్ట తయారు చేసిన వాళ్ళని నిజంగా బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే దొంగ పట్టాల తయారీలో ఎవరు చేస్తున్నారో నిజంగా అది అదుపు చేయకపోతే రేపొద్దున అది పట్టా స్థలాలు కూడా చేశారు గతంలో చూసాం బాలకృష్ణారెడ్డి నగర్ ముందే విష్ణుప్రియా లేఅవుట్లో కూడా అది పట్టా ల్యాండ్ అయితే దాని మీద కూడా పట్టాలు తెచ్చి ఇది మాకు పట్టా ఉంది ఇది మా సొంత స్థలం ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పగలిగిన పరిస్థితి దాంట్లో ఆనాడు బీజేపీ వాళ్ళు అక్కడ మనకి బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ తీసుకురావడం వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో ఆ పేరుతోటి ఒక బీజేపీ కాదు ఆ రోజు ఇటువంటి పాత్రలు చేసేదానికి కావాలి అనేక మంది ఒక ముఠాగా తయారున్నారు ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీలో చూడండి ఓపెన్ సైట్లు ఉంటే ఓపెన్ సైట్లు లేఅవుట్లు పెట్టి పట్టాలు అమ్ముకున్న పరిస్థితి దానికి పట్టాలు తయారు చేసిన పరిస్థితి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీ ముసునూరులో ఆటో నగర్ చూడండి చెరువు పక్కనంతా కబ్జా ఈ విధంగా ఒకదిక్కడ కాదు కావాలి కబ్జాల పరం అయిపోతూ ఉంది దీనికి అంతటికి ఏం కాగితం లేదు అని అంటే ఉంది ఏముందంటే ఎప్పుడో రిటైర్ అయిపోయిన బాలకృష్ణారెడ్డి గారిది అదే కాకుండా అంత గతంలో పనిచేసిన ఆదిశేషయ్య గారిది బీవీ రావు గారిది వెంకటేశ్వర అంటే ఇట్ట అసలు వాళ్ళ సంతకాలకు కూడా సంబంధం ఉంది ఒక గ్రీనింగ్కు ఒక ఇన్సిల్ ఉంటుంది దానికి ఒక రౌండ్ సీలు ఒక అడ్డ సీలు ఇవి దీంట్లో గతంలో ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసులో పనిచేసిన కింది స్థాయి అధికారుల సహకారం ఉందని చెప్తా ఉన్నాం ఇవట్లన్నిటినీ కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా వారు రెవెన్యూ వారు దానికి తిరిగి నివేదిక ఇచ్చినా దాని మీద యాక్షన్ లేకపోవడం వలన ఈ పలుమార్లు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి కాబట్టి ఈ దొంగ పట్టాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ముఠా గుట్టు రట్టు చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎవరైతే ఈ ముఠా తయారు చేస్తున్నారో దొంగ పట్టా తయారుదారిని పట్టుకుంటే వీటిని అరికట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మేము ఎమ్మెల్యే గారి ద్వారా అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని ఈ దొంగ పట్టాలు ఎవరు చేస్తున్నారో దీని మీద ఒక కమిషన్ వేసి ఒక ఎంక్వైరీ వేసి ఈ పట్టా తయారీదారుల మీద కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా వీటి నుంచి ఈ స్థలాలను విముక్తి చేసి ఎవరైతే ఏ ప్రాంతాల్లో అయితే నిజంగా స్థలాలకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివేశ స్థలాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.